పలమనేరు నియోజకవర్గ ప్రజలకి ఈరోజు ఒక దురదృష్ట సంఘటన. పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ మాదిగ బండ వద్ద ఒక మెటల్ క్వారీ అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యక్తులు దానిని అక్రమంగా అనుమతులు లేకుండా మరి నడుపుతున్నారు. అందులో ఈరోజు చిన్నస్వామి అనే ఒక కూలీ తనకు రావలసిన జీతాన్ని ఆ క్వారీ యజమానాన్ని ప్రశ్నించినందుకు అతన్ని అక్రమంగా కొట్టి చంపేశారు. కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసును తారుమారు చేసి ఆ చిన్నస్వామి అనే వ్యక్తికి ముందు వెనక ఎవరూ లేదనే అదం చూసి లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని వాళ్ళకి సంబంధికులతో మభ్యపెట్టి మరి ఈరోజున కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో వాస్తవాలన్నీ కూడా ఇటు పోలీస్ శాఖ వారు కానీ అటు వైద్యాధికారులు కానీ ఉన్నది ఉన్నట్టుగా విచారణలో తేల్చి పూర్తి వాస్తవాలని అతను ప్రమాదవశాత్తు జరిగింది వాస్తవంగా అతన్ని హత్య చేశారనే కోణంలో విచారించి దీన్ని పూర్తిగా ఆ బాధితునికి న్యాయం చేసి ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల పరిహారం ఇప్పించవలసిందిగా మేమందరం కూడా మా నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కానీ ప్రతి కౌన్సిలర్ కానీ అందరం కూడా అతనికి పాపం ఇది దిక్కులేని అతనికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించవలసిందని డిమాండ్ చేస్తాం. ఆ కుటుంబీకులకు సంబంధీకులకు ఖచ్చితంగా 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి. ఇంకో మరొక ముఖ్య విషయం, ఇందుకు సంబంధించి జూన్ 6 తారీఖున కరెంటు వారికి ఆ ఫ్యాక్టరీ లీజ్ దారుడైనటువంటి శరత్ కుమార్ ఇతను 6 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు అరియస్ అంట. 6 లక్షల చెప్తాను మనసు 6,39,535 రూపాయలు. ఇది శరత్ కుమార్ అనే అతను జూన్ వరకు అతని పైన లైసెన్స్ ఉంది. ఇతను అప్పటికి బాకీ జూన్ నెల వరకు 6,39,535. అది బిల్లు విద్యుత్ శాఖ వారికి చెల్లించడానికి వెళ్తే దీంతో పాటు అదనంగా ఇంకొక నెల డబ్బులు మీరు అడ్వాన్స్ గా చెల్లించండి అని ట్రాన్స్ఫర్ వాళ్ళు అడగడం జరిగింది. అంటే 6,84,465 రూపాయలు అదనంగా రాబోయే నెలకి మొత్తం కలిపి 13,24,000 రూపాయలు 6వ తారీఖున చెల్లించడం జరిగింది. అదే రోజు అతను కంప్లైంట్ పెట్టి ఏం చెప్పాడు, నేను ఫ్యాక్టరీ రన్ చేయలేను, మీరు ఆపేసేయండి కరెంటుని పూర్తిగా, మీరు ఆపేయాలంటే ఇంకా నేను కరెంటు బిల్లులు పే చేయలేను, నాకు సమయము సందర్భం వచ్చినప్పుడు నేను రన్ చేసుకోగలను అని చెప్పి ట్రాన్స్ఫర్ వారికి ఒక అర్జీ పెట్టడం కూడా జరిగింది. అందుకు వాళ్ళు ప్రతిఫలంగా నీవు కాని దాన్ని పూర్తిగా విద్యుత్ నిలిపేయాలంటే మరొక అదనంగా 6,85,000 కట్టమని చెప్పాను. ఈ 13,24,000 ఏమో అరియర్స్ 6 లక్షల సంథింగ్, మరి అడ్వాన్స్ రూపంలో 6,84,000 మరి పూర్తిగా నీకు విద్యుత్ నిలిపేయాలి ఆ ఫ్యాక్టరీకి అంటే 6,85,000 కట్టడమంటే మళ్ళీ 7వ తారీఖు 6,85,000 రూపాయలు శరత్ కుమార్ అనే అతను విద్యుత్ శాఖకు చెల్లించడం జరిగింది. అయినా కూడా ప్రస్తుతం 2 మాసాలు గడిచినా కూడా ఆ ఫ్యాక్టరీకి నిరంతరాయంగా విద్యుత్ కొనసాగింది. దీనిపైన విద్యుత్ శాఖ ట్రాన్స్కో ఏడీ గారు కానీ ఏఏ గారు కానీ పూర్తిగా వివరణ ఇవ్వాలి. ఆ